గడిచిన ఏడేళ్లలో మండపేట పట్టణాన్ని సుమారు 18 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టడం ఆనందంగా ఉందని మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి అన్నారు. మండపేట లోక్ కౌన్సిల్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రాణి కౌన్సిలర్లతో కలిసి కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ప్రభుత్వ ఫలాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశించిన విధంగా 175 ఎమ్మెల్యే సీట్లకు గాను 175 స్థానాలు గెలుపొందే విధంగా మండపేటలో వైసీపీ విజయానికి తమ కౌన్సిల్ సభ్యులంతా తగు కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు పెళ్లి రోజును పురస్కరించుకొని ఇదే సందర్భంలో కౌన్సిల్ సభ్యులంతా మరో కేక్ ను కట్ చేసి తోట దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వేగుళ్ళ నారాయణ బాబు, కౌన్సిలర్లు చిట్టూరి సతీష్, ఏర్నేని ప్రభావతి, మందపల్లి రవికుమార్, గురజాపు శ్రీను, కొవ్వాడ బేబీ, మలసాని సీత మహాలక్ష్మి, అప్పన్న సిట్టి కళ్యాణి, గ్రంథి శ్రీనివాస్, మెండు బాపిరాజు, బొక్క సరస్వతి, జొన్నపల్లి విజయలక్ష్మి సత్యబాబు, బుక్క మేరీ స్వరూప, రాణి సుబ్రహ్మణ్యం, అమలదాసు లక్ష్మి, మొండి భవానీ మురళి, పిల్లి శ్రీనివాసు, వైసీపీ నాయకులు శెట్టి నాగేశ్వరరావు, సీతిని సూరిబాబు, కోడా శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ.